इलाकोस्ते अना दरकोस्तारनी इलासरा मनंदर कल नाकिंत वेरे मार्ग कदिषा नेवना तपूसा रोजी ఏ మనవడైతే నీ దగ్గర శాశ్వతంగా ఉండాలని ఎంత చేస్తున్నావో అదే మనవణ్ణి నీకు శాశ్వతంగా దూరం చేస్తాను మీ మధ్య ఉన్న రక్త సంబంధాన్ని ఇప్పుడిప్పుడే మీ మధ్య పెరుగుతున్న ప్రేమానుబంధాన్ని నువ్వు ఊహించని విధంగా ఎలా దెబ్బ కొడతానో చూడు संध्या 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 वन मिनट ने नील तीसुकोस्तान संध्या बाधपड़क संध्या पद वेदा पद विनोद अनोन नंबर हलो हलो विनोद गारा अवनि మీ పాప మిస్ అయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా అవునండి మా పాప గురించి ఏమన్నా తెలిసిందా తెలిసిందండి పాప ఎక్కడ ఉందో ఎవరు కిడ్నాప్ చేశారో పూర్తిగా తెలిసిపోయింది మా పాపకి ఏం కాలేదు కదండి సేఫ్ గానే ఉంది కదా పాప సేఫ్ గానే ఉంది ఎందుకంటే మీ పాపని కిడ్నాప్ చేసింది వేరెవరో కాదు असल गच्चिपोली दग्गर एल्लंटी पार्क एवर किड्नाप चेसारो एंदुकु किड्नाप चेसारो ई प्रश्नलन्निंटिकी समाधानं మీరక్కడికి వెళ్తేనే తెలుస్తుంది మీరు వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళండి ఉంటానండి అలాగేనండి నేను వెంటనే బయలుదేరుతాను ఏంటి విను ఏమైంది ఈష ఎక్కడుందో తెలిసింది మన వాళ్ళే ఎవరో ఈషని కిడ్నాప్ చేశారంట పాపని కిడ్నాప్ చేసి మనకింత నరకం చూపించిన వాళ్ళని వాళ్ళు ఎవరైనా సరే నేను క్షమించను వాళ్ళు ఎవరైనా సరే
వాళ్ళంత చూస్తాను. వినోద్ ముందు పాప దగ్గరికి వెళ్దాం పదా. పసంధ్య అమ్మమ్మా, నీ మనవడు నీ మీదకి దండయాత్ర చేయడానికి వస్తున్నాడు. వినోద్ వచ్చాక ఏం జరగబోతుందో నేను ఊహించగలను, కానీ నువ్వే ఏం జరుగుతుందో ఊహించలేవు. రోజీ ఇప్పుడు నువ్వు పట్టుకో. బలే పట్టుకున్నా, బలే పట్టుకున్నా. ఇప్పుడు నువ్వు క్యాష్ పట్టుకో. వెరీ గుడ్. ఈశాని కిడ్నాప్ చేసింది ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టాం సంధ్య. గ్రానీకి అత్తయ్యకి కూడా ఫోన్ చేసి చెప్పు వినోద్, కిడ్నాప్ చేసిన వాళ్ళంతా మనం చూడడం కాదు, వాళ్లే చూస్తారు. అవును సంధ్య, ముందు ఈ విషయం అమ్మమ్మకు ఫోన్ చేసి చెప్పాలి. అమ్మమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి సంధ్య? పోనీ అత్తయ్య గారికి చేయి వినోద్. ఓకే. హలో అమ్మా. అమ్మమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎక్కడుంది? తెలీదురా, ఎక్కడికో బయటికి వెళ్ళింది. ఎందుకురా, ఈషా గురించి ఏమైనా తెలిసిందా? తెలిసిందమ్మా. సరే, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. ఇంతకీ రోజీ ఎక్కడికి వెళ్ళినట్టు? రోజీ ఎక్కడున్నావు? ఈశాన్ని మన వాళ్ళు ఎవరు కిడ్నాప్ చేస్తారమ్మా? అదే నాకు అర్థం కావట్లేదు రోజీ. ఎవరో కాదమ్మా, నీ అమ్మే. ఎవరికీ తెలియకుండా చాలా పెద్ద ప్లానే వేసిందిలే. దేవుడు దయవల్ల మన ఈశా మన దగ్గరికి సేఫ్గా చేరితే మనకు అంతే చాలు. ఈశా సేఫ్గానే చేరుతుంది, కానీ అమ్మమ్మే అన్నే చేయబోయే దండయాత్ర నుండి సేఫ్గా బయటపడుతుందో లేదో. చెప్పిన పార్క్ ఇదే కదా? అవును సంధ్య, ఇదే. వినోద్, నువ్వు చెప్పిన పార్కి ఇదేనా? అవును ఇదేనమ్మా. ఆహా అన్నయ్య, అసలు అమ్మమ్మకి ఫోన్ చేసావా? చేశాను, కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే, ముందు మనం చూద్దాం. పదండి పదండి పదండి. Thank you.
రోజీ వాష్రూమ్కెళ్ళాలి. వాష్రూమ్కెళ్ళాలా? అయ్యమ్మా అటువైపు వాష్రూమ్ ఉంది, పాపని తీసుకెళ్ళి. అలాగే మేడం. అవును, ఫోన్ ఎక్కడ పెట్టాను మర్చిపోయాను. ఫోన్ ఎక్కడా? అయ్యో కార్లో పెట్టి మర్చిపోయాను. అమ్మమ్మ చెప్పింది ఈ పార్కి వస్తాననే కదా, కనిపించడం లేదేంటి? మీకు ఫోన్ చేసిన వాళ్ళే, గ్రానీకి కూడా ఫోన్ చేసినట్టున్నారు వినోద్. అవును సంధ్య. అమ్మమ్మ వినోద్, మీరేంట్రా ఇక్కడ? ఈషా ఎక్కడుందో తెలిసిపోయిందమ్మమ్మ. తెలిసిపోయిందా? ఈషాని మనవాళ్ళు ఎవరో కిడ్నాప్ చేసి ఈ పార్కే తీసుకొచ్చారంట. ఈషా ఇక్కడున్నట్టు నీకెలా తెలిసిందమ్మమ్మ? మాకంటే ముందు నువ్వు ఇక్కడికి వచ్చేసావు. అది అది మాటల తర్వాత, ముందు ఈషా ఎక్కడుందో చూద్దాం పదండి. భార్గవి, ఎవరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు? వినోద్, ఈషా ఇక్కడ లేదురా? లేదమ్మమ్మ, వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్పారు, ఈషా ఇక్కడే ఉంది. అమ్మా మీరు అటువైపు వెళ్ళండి. సరే సంధ్య, నువ్వు నాతో రా. పద. పాప వెళ్ళి కనిపించేలోపు వెంటనే ఇక్కడి నుంచి పంపించేయాలి. ఈషా ఎక్కడ కనిపించడం లేదేంటి? పార్కేనంటావా? అమ్మా ఈషా ఏమైనా కనిపించిందా? లేదన్నయ్య. అన్నయ్య, ఈషా సంధ్య, మన ఈషా. ఆయా, రోజీ గేమ్ కంటిన్యూ చేద్దామా? ఆయా, పాపను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి, నేను తర్వాత వస్తాను.
అప్పుడేంటి రోజీ, మనం ఆడాల్సినట్టు ఇంకా ఉంది కదా. అయ్యో మనం తర్వాత ఆడుకుందామమ్మా. ఆయా ముందు తీసుకెళ్ళి త్వరగా రామ్మా. मम्मी डैडी दगर अच्छे अंत करेक्ट नीके रोजी नु दास पड़ते मम्मी डैडी नी दगर इंक मन अंदम कल పాపని కిడ్నాప్ చేసింది నువ్వేనా మమ్మా? చెప్పమ్మా నువ్వేనా? ఇంకా అర్థం కావట్లేదా వినోద్? పాపని కిడ్నాప్ చేసింది ఈవిడే. ఈశన్ నువ్వే కిడ్నాప్ చేసి ఎంత డ్రామా ఆడావు అమ్మమ్మా? ఎందుకు కిడ్నాప్ చేసావు? కళ్ళారా చూసావు? అయినా కూడా ఈశా నీ దగ్గర ఉన్న నిజాన్ని మాకు చెప్పకుండా నువ్వు దాచావు. ఎందుకు? ఎందుకమ్మా? వెంటనే లోకితో రోజు పెళ్లి జరిపించాలి. రోజు జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే లోకితో పెళ్లి జరిపించాలి.